తూర్పుగోదావరి జిల్లా రాజోలు బట్టేలంకలోని ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు నిరాహార దీక్ష. మలికీపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు దేవిశ్రీ 21 సంవత్సరముల అమ్మాయిని, ఇదే గ్రామానికి చెందిన ప్రేసింగి బాలకృష్ణ 24 సంవత్సరముల వయసు అతను ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుని ఇంటి వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. నా పేరు దేవిశ్రీ అండి. మా ఊరు బట్టలంక అండి. అబ్బాయి పేరు ప్రసంగ బాలకృష్ణ అండి. 4 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఇలాగ శారీరకంగా కలవాలన్నారు, కలిసామండి. పెళ్లి చేసుకుంటామన్నావు, మమ్మల్ని అడుగుతానన్నావు, అడగలేదు ఏంటని అడిగితే రేపు చేసుకుంటాను జరుపు వచ్చారండి. జరుపు పెడితే ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి చేసుకుంటానన్నా అంటే అక్కడ ఎవరికాలు వెళ్ళిపోయారండి. తలుపులేసి వెళ్ళిపోయిన సత్యసాబు ఇక్కడే ఉండు, బతికినా ఇక్కడే ఉండు అనేసి వెళ్ళిపోయారండి. అందుకే నన్ను ఇదొక అధ్యక్ష అన్న పెళ్ళవాలనేసి సచిన ఎక్కడ ఉంటానని బ్రతికినా నేను ఎక్కడ ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటికి కూడా వెళ్ళనండి. మా నాన్నలు పొరుగు తీసానండి. నేను ఇలాగా సత్యశావు అన్నాడండి. నేను పిల్లలు మింగేశానండి, హాస్పిటల్లో ఉన్నాను. పట్టుకొచ్చాడని నాకు ఇలా చచ్చిపోమని బిడ్డలు పట్టుకొచ్చాడా? పట్టుకొచ్చాడండి. ఎన్ని రోజులు అమ్మ ఇలాగా కానీ ఎన్ని రోజులు చేస్తే ఎలాగా? ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మా ఇంటికి కూడా వెళ్ళండి. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటానండి, ఇక్కడే చెప్తానండి. నాకు న్యాయం మట్టుకు జరగాలండి. న్యాయం అంటే ఏం కావాలి? నాకు పెళ్లి జరగాలండి. దేవిశ్రీ, పెసింగి బాలకృష్ణ వీరిద్దరూ లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. అతను ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఎంఐ రిపోర్ట్ మీద ఆల్రెడీ రిపోర్ట్ కేసు కట్టించాం. దాని మీద అతను లీగల్గా చర్యలు తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ వేశారు సార్ దాని మీద? ఎఫ్ఐఆర్ సార్, క్రైమ్ నెంబర్ 189/18 మల్కీపురం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఆల్రెడీ కేసు కట్టించాం. తదుపరి ఎంక్వైరీలో ఉంది, విచారణలో ఉంది కంప్లీట్గా. ఇప్పుడు అమ్మాయి దీక్ష విషయం ఏం చేస్తారండి? వీరు పెద్దలతో కూడా మాట్లాడాం. ఆ అమ్మాయి యాజ్ బర్ లీగల్గా ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మేము చేస్తాం. వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడి